ఇక దొరసాని ఇవాళో సరదా బిడ్డా బిడ్డ కట్టట్లే బిడ్డో ఫ్యాక్స్కాన్ బోని పదహారు వందల యాభై మూడు కోట్లు చూడు అక్క గురించి గాని లేకపోతే ఆరు మంది చచ్చిపోయినటువంటి సప్నంలో కాంప్లెక్స్ గురించి గాని లేకపోతే ఇక్కడ సిఎస్సి పిఎస్సి పేపర్ లీకేజ్ గురించి గాని ఏ వార్త ఎక్కడ కూడా కనిపియది వా కనిపించదు అట్లా సురక్షిత విధానాలే రాక్ష సురక్షిత విధంతా అందుకే పొరగాలది మంచిగా పచ్చగేడు ఉంటే ఆడుంటాడే రాటు పచ్చగేడుంటే రామన్ పోటు ఆడు ఉంటది దంచి కొట్టిన రాలవాన సూడిగా ఈ దంచి కాకనే కారణం ఇది కాశ్మీర్ కాల్లె సారథా లేదా ఇప్పుడు నమస్తే తెలంగాణలో ఉన్న ఈ వార్తలను బట్టి చెప్పొచ్చు చెల్లి తప్పు చేసిందా లేదా అని చెల్లె నిజంగా తప్పు చేయకపోతే ఈమె కొంగు జింపుకుంటుండే ఇట్లా అంటుండే కొంగు జింపు ఇట్లా కడుతుండే నెత్తి గట్టి ఖబర్దార్ అంటుండే నడుముకు చుట్టవే కవితమ్మర్లు చేపట్టవే కవితమ్మ ఇల్లి పా కొంగు నడుముకు చుట్టావే కవితమ్మ లిక్కర్లు చేపట్టవే కవితమ్మ ఇవి ఎరజండోలు పాడవాల్సిన మాట ఇవిర అయితే ఇది సిమ్లా కాదు మన మరిపల్లి అట ఇక ఇది ఇంట్లోకే కానీ మిడ్ మాన్ కాడ మరి అది మరిపల్లి కాదు మరుభూమి అయింది మిడ్ మ్యాన్ కాడ సంతోషరావు తీసుకుంటాడు పరిహారం సంతోషరావు వాళ్ళ చెల్లె తీసుకుంటాడు పరిహారం పాపం దీనికి కూడా కారణం కేసీఆర్ ఏనా ఈ మరపల్లి వడగడ్ల వానతో అయిపోయిందని చూపిస్తున్నా పంట నష్టపోయిన ఒక వార్త ఏదిరా మరి అరే నమస్తే తెలంగాణ ఎవర్రా ఈ వార్తలు రాసేది లక్షల ఏమన్నా శరమానిపిత్తలేదారా ఈ ఫస్ట్ పేజ్ వెచ్చటో కనీసం ఈ షెడ్యూల్ రేక ఏముండాలి ఏం కథ అనేది లక్షల పంట నష్టపోతే దాని గురించి మాటలేదు ఇప్పుడు నమస్తే తెలంగాణలో పని చేసిన వచ్చి సార్ ఉద్యోగం అంటే నమస్తే తెలంగాణ నమస్తే జర్నలిస్ట్ అని గాని నమస్తే తెలంగాణ ఇప్పుడు తానికి ఇద్దరు ముగ్గురు వచ్చిపోతే బాబు నమస్తే తెలంగాణ వారికి ఇక్కడ నమస్తే ఇక్కడ ఉండే అవకాశాలు ఎందుకంటే ఇది వేరే కథ నమస్తే తెలంగాణ పాప వాళ్ళు జర్నలిస్ట్ నేను జర్నలిస్ట్ అనే సంగతి కూడా వాళ్ళ కాలే చాలా మంది చెప్తారు